హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షార్ట్స్. నిన్న రాత్రి ఐపీఎల్ అఫీషియల్గా ఈ రిటెన్షన్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బయటపెట్టారు. రిటెన్షన్స్ ఎంత, ఆర్టీఎంలు ఎంత, వాటి గురించి అండ్ అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఎవరు వాటి గురించి, తర్వాత మినీ ఆక్షన్కి వెళ్ళాలంటే మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోవాలి, మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా పరిస్థితి ఏంటి, ఇవన్నిటి గురించి కూడా రకరకాల రూల్స్ అన్నీ కూడా ఫార్ములేట్ చేసి వదిలిపెట్టారు. సరే, టీమ్ వైజ్ ఎవరెవరిని వదిలిపెట్టాలి, ఎవరినెవరు ఉంచుకోవాలనే విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి ఈ ఆక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను దృష్టి పెడదాం. లెట్స్ గెట్ స్టార్ట్. నాకు అనిపించింది ఏంటంటే మొత్తం అంతా ఆప్షన్స్ అవి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన తర్వాత చాలా బాగా గట్టిగా ఆలోచించి అటు లాజిక్ని ఇటు సెంటిమెంట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసే విధంగానే ఈ రూల్స్ని ఫార్ములేట్ చేశారనిపించింది. ఎందుకు అంటే మీకు ఇక్కడ 10 ఫ్రాంచైజీలు ఉన్నప్పుడు 10 మంది 10 రకాలుగా వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ముందు పెడతారు. సో అవన్నిటినీ కూడా కన్సిడరేషన్ సెట్లోకి తీసుకోకపోతే బాగోదు. సో అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. తర్వాత ఇంకొన్ని ఆస్పెక్ట్స్లో మరీ ఎక్కువగా అంటే మీకు రిటెన్షన్లు ఆర్టీఎంలు అవి ఇవి ఇచ్చేస్తే ఇబ్బంది అయిపోతుంది, ఇంకా ఆక్షన్ అర్థమేముంది అని చెప్పేసి మాలాంటి వాళ్ళు మాట్లాడింది కూడా కొంచెం పరిగణలోకి తీసుకున్నారు. సో అలా తీసుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్య మార్గంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అవి ఏంటి అంటే, ఫస్ట్లీ మీరు 6 ప్లేయర్లని మీరు రిటైన్ చేసుకోవచ్చు. అది రిటైన్ ఎలా చేసుకోవచ్చు, మీరు ఇప్పుడే రిటెన్షన్ చేసుకున్నట్టుగా మీరు డిక్లరేషన్ ఇచ్చేయచ్చు, లేదా ఆక్షన్ టైంలో మీరు రైట్ టు మ్యాచ్ చేసుకోవచ్చు. ఇన్నే రైట్ టు మ్యాచ్లు ఉండాలి, ఇన్నే రిటెన్షన్స్ ఉండాలని రూల్ అక్కడ లేదు. మీరు ఓవరాల్గా 6 తెచ్చుకోవచ్చు, 5 క్యాప్డ్, 1 అన్క్యాప్డ్ ప్లేయర్ని. ఆ క్యాప్డ్ ప్లేయర్లో కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు పదే పదే డిమాండ్ చేశారు దట్ ఎంతమంది ఇండియన్స్ ఉండాలి, ఎంతమంది ఓవర్సీస్ ఉండాలి, మాకు వదిలేయండి, మీరు ఎట్లా చెప్తారని ఆ పాయింట్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. 5-6 ప్లేయర్లు ఉంటేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కొంత కొన్ని ఫ్రాంచైజీలు వాదించారు. వాళ్ళ ఆలోచన కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్ డెఫినేషన్ మారుస్తే బాగుంటుంది కదా అని కొంతమంది అడిగారు, అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అసలు మెగా ఆక్షన్ ఉండాల్సిందే అని 3 డెడ్లీ టీమ్స్ చెప్పాయి, అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ రూల్ పెట్టారు. 5+1 or 4+2 అంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ని 2 కూడా తీసుకోవచ్చు. ఐ థింక్ ఇది పంజాబ్ కింగ్స్ కొంచెం అడిగినట్టున్నారేమో, స్మాష్ బ్రోస్ ఇద్దరిని కొనేసి తీసేసుకోవచ్చు, రిటైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్, అట్లీస్ట్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి 6, రైట్? లేదంటే కనుక మీరు 5 హ్యాపీగా ఆడుతున్న సీజన్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ని మీరు రిటైన్ చేసుకోవచ్చు. అండ్ ఏం చేశారు ఆ తర్వాత, దాని ప్రైస్ క్యాప్ నిన్న రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో పెట్టలేదు కానీ ఆ తర్వాత పెట్టారు ప్రైస్ క్యాప్ అనేది ఎలా ఉంటుంది అని. సో ఒకవేళ కనుక వీళ్ళు 6 రిటైన్ చేసుకున్నారంటే వాళ్ళకి టోటల్గా ఇచ్చిన పర్స్ వాల్యూ ఇస్ 120 crores. అందులో ఈజీగా మీకు ఒక 70-75 కోట్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే 18, 18, 14, 14, 11 అని పెట్టారు, ఇక్కడ 71 ఎగురుతున్నాయి. అన్క్యాప్డ్ ప్లేయర్కి 4 వేసుకోండి, 75 ఎగిరాయి, 45 crores అని మీరు మిగతా టీం అంతా కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది ఇట్స్ అ బిగ్ రిస్క్ ఏ ఫ్రాంచైజ్ కన్నా కూడా. అంటే 6 తీసుకొని మిగతా 18 మందినో 17 మందినో 16 మందినో 18-25 ఉండాలి కదా. సరే మనం మధ్య మార్గంగా యావరేజ్గా 14 వేసుకున్నాం, ఇంకా 14 ప్లేయర్స్ని మనం మిగిలిన 45 crores కొనాలి అంటే ప్రతి ప్లేయర్కి మనం యావరేజ్గా 3-3.5 దాకానే వెళ్ళగలము అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే అందరినీ రిటైన్ చేసుకోవాలా, కొంతమందిని రిటైన్ చేసుకొని కొంతమందిని ఆర్టీఎం చేసుకోవాలా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇది చాలా తెలివిగా తీసుకున్న స్టెప్ బీసీసీఐ నాకు అనిపించింది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రాంచైజెస్ దే డెఫినెట్లీ వాంట్ 5 or 6 రిటెన్షన్స్. ముంబై ఇండియన్స్ ఉన్నారు, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది వాళ్ళకి. అది మాత్రమే కాదు, మళ్ళీ ఎవరికి హైయెస్ట్ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి అనేది ప్రాబ్లం కూడా ఉంది. అందుకే 18, 18, 14 అని పెట్టారు, అది వాళ్ళ కోసం పెట్టిన రూల్ అది, రైట్? సో ఇలా అన్ని ఫ్రాంచైజీకి సమన్వయం చేశారు. సో ఫస్ట్లీ ఏంటి అంటే కనుక మీకు రిటెన్షన్స్కి ఆర్టీఎంకి మీకు క్యాప్ లేదు, రెండు కలుపుకొని మీరు 6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు, అందులో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాల్సిందే. సో ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, 120 crores ఆఫ్ ఆక్షన్ పర్స్ అనేది ఇచ్చారు. ఈ ఆక్షన్ పర్స్లో నిన్న మనం మాట్లాడుకున్న 7.5 lakh పర్ ప్లేయర్ పర్ మ్యాచ్ లేదు, అది అదనంగా ఇవ్వాల్సిన అమౌంట్ మాత్రమే. అందుకే నిన్ననే పెట్టా అదనం అని చెప్పేసి. సో అది పక్కన పెట్టండి. 120 crores మీరు ఎంత రిటైన్ చేసుకుంటారో మీ ఇష్టం ఉన్నారు. ఎంతమందినైనా ఫారినర్స్ని రిటైన్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా రిటైన్ ఇండియన్స్ని రిటైన్ చేసుకోవచ్చు ఇన్ దట్ పీరియడ్, ఇన్ దట్ పరిధి, 5 or 6 పరిధిలో. సో ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్. నౌ ఇక్కడి నుంచి కొంచెం స్క్రూ బిగించే పనులు చేశారు. ఆ స్క్రూ బిగించే పనులు ఏంటి అంటే, ఒక ప్లేయర్ మెగా ఆక్షన్లోకి రిజిస్టర్ చేసుకోలేదు అంటే తర్వాత వచ్చే 2 సీజన్లకి ఆడడానికి వీల్లేదు, బ్యాన్ అన్నారు. అదే
ఎక్స్టెన్షన్లో ఒక ప్లేయర్ కనుక రిజిస్టర్ చేసుకొని ఫెటీగ్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఇంకేదో వచ్చింది అని చెప్పేసి పుల్ అవుట్ చేసుకుంటే అతని మీద కూడా అదనంగా ఈ బ్యాన్ అనేది ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్లోకి ఆడుకోవడానికి ఉండదు. సో ఇది ఎందుకు చేశారంటే ఈ అలెక్స్ హేల్స్ లాంటి వాళ్ళు బాగా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి కూర్చున్నారు. హసరంగా లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్కి ఇంత పెద్ద షేక్ అండ్ ఇచ్చాడు. సో వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలి. అండ్ ఫారెన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వచ్చేయచ్చు, ఒక మనీ మేకింగ్ టోర్నమెంట్ లాగా కాకుండా దేర్ ఇస్ సమ్ సీరియస్నెస్ టు ఇట్. కొంచెం ఇండియా జిందాబాద్ కొట్టాలి లేకపోతే వర్కౌట్ కాదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పే విధంగా ఇక్కడ కొంచెం నట్లు బోల్ట్లు స్క్రూలు బిగించారు. ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ రూల్. మెగా ఆక్షన్లో కొంతమంది కావాలని రిజిస్టర్ చేసుకోకుండా మినీ ఆక్షన్స్కి వస్తారు, ఎందుకంటే మినీ ఆక్షన్ డైనమిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు మెగా ఆక్షన్లో మీ చేతిలో 5 ప్లేయర్లే ఉంటారు, మినీ ఆక్షన్లో ప్రాబబ్లీ మీరు కొనాల్సిన ప్లేయర్లు 5 ఉంటారు. సో అక్కడ మీ దగ్గర ఉన్న డబ్బుల వల్ల కొంచెం చాలా గట్టిగానే ఆక్షన్ అమౌంట్లు పలకచ్చు, అందుకే ఈ ఒక రూల్ అనేది పెట్టారు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకొక రూల్ పెట్టారు. ఈ రూల్తో ఐఆమ్ నాట్ దట్ హ్యాపీ, బట్ ఈ రూల్ పెట్టడానికి కారణాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఆ రూల్ ఏంటి అంటే ఈ మెగా ఆక్షన్లో రిటెన్షన్ అమౌంటో లేదా ఆక్షన్ అమౌంటో ఏదైతే తక్కువగా ఉంది, అంటే హయ్యెస్ట్ అమౌంట్స్ ఉంటాయి కదా రిటైన్ చేసుకున్నది, హయ్యెస్ట్ అమౌంట్ 18 crore. ఆక్షన్లో ఎంతో కొంత హయ్యెస్ట్ అమౌంట్ వెళ్తుంది, అది 20 crore వెళ్ళచ్చు, 16 crore వెళ్ళచ్చు, 15 crore వెళ్ళచ్చు, 18 crore వెళ్ళచ్చు, 24 crore కూడా వెళ్ళచ్చు. ఆ అమౌంట్ ఏదైతే ఉంది కదా, ఈ రెండిట్లో తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంటే ఈ యొక్క నెక్స్ట్ టైం మినీ ఆక్షన్లో ఫారినర్స్కి ఇచ్చే హయ్యెస్ట్ అమౌంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ విల్ బి రిటైన్డ్ బై ఆర్సీబీ, అందులో ఎటువంటి డౌట్లు లేవు. రిటెన్షన్ ఫస్ట్ రిటెన్షన్ ఉంటే 18 crore వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మిగతా అన్ని చోట్ల అటు ఇటు కొన్ని డౌట్లు ఉంటాయేమో కానీ ఇందులో మాత్రం డౌట్ లేదు. సో విరాట్ కోహ్లీ రిటైన్డ్ బై ఆర్సీబీ అట్ 18 crore, సో రిటెన్షన్ అమౌంట్ మాక్సిమం ఇస్ 18 crore గోయింగ్ టు విరాట్ కోహ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ రవిచంద్రన్ అశ్విన్ కమ్స్ ఇన్ టు ఆక్షన్, సిఎస్కే మాకు కావాలి అని చెప్పి వాళ్ళు పోటీ పడి, ఆర్సీబీ మాకు కావాలని పోటీ పడి, ఇంకెవరో మాకు కావాలని పోటీ పడి, టక్క 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 అందరు బిడ్ చేసుకొని రవిచంద్రన్ అశ్విన్కి 16 crore ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 16 crore ఎవరికైతే ఉంటాయో, ఈ 16 crore ఏదైతే ఉందో అమౌంట్, ఆ 16 crore కన్నా ఎక్కువ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో ఏ ఫారినర్స్కి చెల్లించకూడదు అని ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఇదే రవిచంద్రన్ అశ్విన్ 16 కాకుండా 20 crore వెళ్ళాడు అనుకోండి, అది జరగదు బట్ వెళ్ళాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 20 రవిచంద్రన్ అశ్విన్, 18 విరాట్ కోహ్లీ. సో 18 కన్నా ఎక్కువ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో ఏ ఫారినర్కి ఇవ్వబడదు. సో ఈ రూల్ అనేది ఒకటి కాంప్లెక్స్గా ఉంది, చెప్పడానికే మనకి 2-3 ఎగ్జాంపుల్స్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, దాని అమలు పరచడానికి ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది. దాని కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ సీజన్లో రిజిస్టర్ చేసుకోకపోతే నెక్స్ట్ సీజన్ లే మీరు రావాల్సిన అవసరం లేదు దొబ్బండి అని చెప్పారు. అలాంటప్పుడు ఈ రూల్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. సరే ఈ రూల్కి ఒక లాజిక్ ఏంటి అంటే కనుక లాస్ట్ టైం ఒక మిచెల్ స్టార్క్, ఒక ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా కన్నా ఎక్కువ వెళ్ళిపోయారు, బుమ్రా కన్నా డబుల్ సంపాదించారు వాళ్ళు, అట్లెట్లా అవుద్ది, బుమ్రా ఇస్ మోస్ట్ వాల్యూడ్ ఐపీఎల్ క్రికెటర్ కదా. అండ్ ఇండియన్ ప్లేయర్స్ అంత బాగా ఆడుతుంటే వాళ్ళు కొన్ని సీజన్లు వస్తారు, కొన్ని సీజన్ రాలు, అన్ని మ్యాచ్లు ఆడతారు లేదు తెలియదు, ఎందుకంటే 4 ఫారినర్ రూల్ వల్ల వాళ్ళని వాళ్ళే డ్రాప్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. బుమ్రా అయితే ప్రతి మ్యాచ్ ఉంటాడు ఫిట్గా ఉన్నాడంటే. సో ఇలాంటివి పట్టుకొని ఇండియన్ ప్లేయర్స్కి ఆ ఇంపార్టెన్స్ ఉండదా రాదా అనే ఆలోచనతో ఈ రూల్ అనేది పెట్టారు. ఇప్పుడు న్యాచురల్గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఈ రూల్ పెట్టడం వల్ల ఫారెన్ పార్టిసిపేషన్ తగ్గుతుందా అని. దానికి అదనంగా ఏం పెట్టారు, 7.5 lakh రూల్ అనేది పెట్టారు. 7.5 lakh రూల్ ఏంటి, అదే ఫారెన్ ప్లేయర్ కనుక 16 crore వచ్చినా, ఈవెన్ ఇఫ్ ఈ ఫీల్స్ నాకు 20 crore రావాలని 16 crore వచ్చినా అదనంగా ఇంకో 1 crore సంపాదించుకోవచ్చుగా. నెక్స్ట్ ఇయర్ అదే ఫ్రాంచ్ చేస్తుంటే 7.5 కాస్త 10 అయ్యే ప్రమాదాలు అవకాశాలు ఉన్నాయి, ఇంకొంచెం ఎక్స్ట్రాగా సంపాదించుకోవచ్చుగా. సో అలా ఈవెన్ ఇఫ్ ఆక్షన్లో మీ మీద క్యాప్ పెట్టినా మీకు ఇక్కడ నుంచి అమౌంట్లు వస్తున్నాయి కదా అన్నట్టు మాట్లాడారు. సో దీనివల్ల వాళ్ళకి ఏం చెప్తున్నారంటే యూ యాడ్ కలర్ టు ఐపీఎల్ అబ్సల్యూట్లీ, అందులో మేమేమి కాదనట్లా, బట్ యు ఆర్ నాట్ ది స్టార్స్ ఆఫ్ ఐపీఎల్ అన్నట్టుగా చెప్పారు. సో దీన్ని 2 విధాలుగా చూసుకోవాలి. అండ్ సమ్ వేస్ ఐ ఫెల్ట్ ఇట్ కొంచెం అన్ఫేర్ ఏమో అని, బట్ అగైన్ లుకింగ్ అట్ ఇండియన్ క్రాప్ అండ్ ఇండియన్ ఇది కొన్నిసార్లు రూల్ పెట్టాలేమో అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. పెట్టకుండా ఉన్న వర్కౌట్ ఏది, పెట్టినా కూడా మనం మాట్లాడుకునేట్టుగా ఒక టాపిక్ తయారైంది. సో ఇది ఇంకొక రూల్. తర్వాత లాస్ట్లో ఏం పెట్టారు, క్యాప్డ్ ప్లేయరు అన్క్యాప్డ్ ప్లేయర్ డెఫినేషన్ చెప్పారు. అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఎవరు, గత 5 ఇండియాకి ఏ ఫార్మాట్లోనూ ఆడని క్రికెటర్, అంటే టెస్ట్ కానీ వన్డే కానీ T20 కానీ ఆడకుండా ఉండే క్రికెటర్, ఆర్ సెంట్రల్ కాంట్రాక్ట్ లేని క్రికెటర్. అంటే ఇక్కడ జనరల్గా అనుకునేది ఏంటి, సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా కూడా ఎవడన్నా ఆడాడంటే వాడు అన్క్యాప్డ్ కిందకు వస్తాడా అని కాదు, అలా కుదరదు. ఇక్కడ మ్యాచ్లో మనకి యొక్క ప్రమేస్లు అవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు, లేదా సెట్ థియరీలను మాట్లాడుకుంటున్నప్పుడు, నెగేషన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నెగేషన్ ఏ ఇంటర్సెక్షన్ నెగేషన్ బి, అవునా?
అంతే కదా. సెట్ థియరీ చిన్నప్పుడు 8th 9th క్లాస్లో మ్యాథ్స్ చదువుకుందాం. నెగేషన్ బ్రాకెట్లో పెట్టి ఏ యూనియన్ బి అని పెట్టుంటే, యూనియన్ అంటే ఆర్, సో ఏఆర్బి, నెగేషన్ ఏఆర్బి అని పెట్టుకుంటే నెగేషన్ ఏ అండ్ నెగేషన్ బి అని పెట్టుకున్నాం. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. ఆ మనిషి ఇండియాకి అసలు ఏమాత్రం ఆడకుండా ఉండాలి లాస్ట్ 5 ఏళ్ళగా, అలాగే సెంటర్ కాంట్రాక్టు లేకుండా ఉండాలి. సో దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, తర్వాత ఎవరన్నా కూడా పీయూష్ చావ్లానో అమిత్ మిశ్రానో వీళ్ళందరినీ రిటైన్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా బాగానే బెనిఫిట్ అవుతారు. సో ఇలా ఒక ఆస్పెక్ట్లోకి తీసుకొచ్చారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్ సెలెక్ట్ అయ్యాడు, అతను కనుక ఆడేశాడంటే క్యాప్టెన్ ప్లేయర్ అయిపోతాడు కదా, అప్పుడు 4 కోట్లకు అతను రిటైన్ చేసుకోలేవు, మళ్ళీ రైట్ టు ఏమి చేసుకోవాలా, ఆడకుండా ఉన్నాడు అంటే కనుక ఆర్టీఎం చేసేసుకోవచ్చు, మ్యాచ్ ఆడలేదు కదా అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఏం చేశారంటే, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అండ్ బీసీసీఐ ప్రతి ఫ్రాంచైజ్కి మళ్ళీ ఆలోచింపచేసేలాగా పనులు పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే, చాలా తక్కువ ఫ్రాంచైజీలు దే విల్ గివ్ అవే ఆల్ దేర్ 6 ప్లేయర్స్ 5 ప్లేయర్స్, మిగతా వాళ్ళు ఇద్దరినో ముగ్గురునో మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ రైట్ టు మ్యాచ్ కొడదాం అనుకుంటారు, విచ్ ఈస్ ద స్మార్ట్ థింగ్ టు డూ. అలాగే రైట్ టు మ్యాచ్లో కూడా ఒక కోసం వరకు పెట్టారు. అదేంటి అంటే, 2 ఫ్రాంచైజీలు కనుక బాగా బిడ్డింగ్లు చేసేసుకొని ఒక ప్లేయర్కి ఇంత అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నారంటే, ఆ ఓల్డర్ ఫ్రాంచైజ్కి రైట్ టు ఏం అవకాశం అనేది ఉంటుంది. ఆ ఓల్డర్ ఫ్రాంచైజ్ రైట్ టు ఏం అని చెప్పేసి లేపితే వాళ్ళ కార్డ్ని, ఆక్షనర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ ఎవరైతే బిడ్ చేశారు హైయెస్ట్ బిడ్ వాళ్ళకి ఏం చెప్తాడు, బాస్ మీరేమన్నా ఇంక్రీజ్ చేసుకోదలుచుకుంటున్నారా మళ్ళీ బిడ్ని అంటాడు. సో రైట్ టు ఏం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బిడ్డింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటస్సే అదే రవిచంద్రన్ అశ్విన్ కోసం సిఎస్కే ఆర్సీబీ కొట్టుకొని సిఎస్కే రవిచంద్రన్ అశ్విన్ తీసుకుందాం అనుకుందాం ఓ 10 కోట్లకి, రాజస్థాన్ రాయల్స్కి రైట్ టైం మ్యాచ్ రైట్ టైం ఆప్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది. వాళ్ళు ఏమంటారు, సరే రైట్ టైం అంటారు. అప్పుడు 10 కోట్లు రాజస్థాన్ రాయల్స్ అశ్విన్కి ఇచ్చి తీసుకోవాలి. కానీ ఆక్షనర్ ఏం చేస్తారు, కొత్త రూల్స్ ప్రకారం సిఎస్కే మీరు ఏమన్నా బిడ్ ఇంక్రీజ్ చేస్తారా అంటారు. మేము ఇంక్రీజ్ చేస్తాను 10.5 అంటారు, ఆర్సీబీ వాళ్ళు 11 అంటారు, వీళ్ళు 11.5 అంటారు, వీళ్ళు 12 అంటారు, వీళ్ళు 12.5 అంటారు. 12.5 దగ్గర వీళ్ళిద్దరు ఇలా అంటారు. అప్పుడు మళ్ళీ రాజస్థాన్ అడుగుతారు, ఇప్పుడైనా మీకు ఓకేనా అని. రాజస్థాన్ ఆర్టీఎం వాడుకుందంటే రాజస్థాన్కి అశ్విన్, లేదంటే సిఎస్కే అశ్విన్. సో ఆర్టీఎం తర్వాత కూడా ఆప్షన్కి ఒక స్టెప్ ఓపెన్ చేసేది. సో ఈ రూల్ కూడా కొంచెం అవసరం లేదని అనిపించింది నాకైతే. బట్ సరే, లాస్ట్ టైం కూడా ఇలాగే ఉంది కదా, కొంచెం మారుద్దాంలే దీన్ని అన్నట్టుగా పెట్టుకొని పెట్టారు. సో ఇది ఓవరాల్గా రూల్స్. మనం బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 6 ఫస్ట్ రూల్, అందులో మినిమం 1 అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి, మ్యాక్సిమం 2 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి. మీరు ఆర్టీఎంలో రిటెన్షన్ ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమే లేదు. అండ్ అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఇండియాకి ఏమాత్రం 5 సంవత్సరాలు ఆడకుండా అన్నా ఉండాలి, అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్ లేకుండా అన్నా ఉండాలి, అది ఇంకొక రూల్. దాని తర్వాత ఆక్షన్ పర్స్ 120 క్రోర్స్ అని పెట్టారు, అది కూడా కనిపిస్తుంది సుస్పష్టంగా క్లియర్గా. అండ్ అక్టోబర్ 31st కల్లా డెడ్ లైన్ పెట్టారు. రైట్ టు ఎం గురించి క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు, ఇలా కూడా మనం పెంచుకునే ప్రయత్నాలు చేద్దామని చెప్పి. ఓవరాల్గా ఈ రూల్స్ అండ్ రిటెన్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి, కొంచెం క్లిష్టంగానే ఉంటాయి, చదవండి. ఈ వీడియోని కొంచెం తక్కువ స్పీడ్లో కూడా చూడండి ఒకవేళ కానీ మీకు డౌట్లు ఉన్నాయంటే. ఈ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ బాగా చిరాకు దుబ్బిచ్చేస్తుంది, వర్షం పడుతుంది, గ్రౌండ్ అది ఇది అంటున్నారు. హోప్ఫుల్లీ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా మన ఈ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అక్టోబర్ అంతా కూడా మనం ఐపీఎల్ గురించి చర్చ కొనసాగిస్తూ ఉన్నాం.